హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిహెచ్పీ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి పిహెచ్పీ యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాము, అండ్ నెక్స్ట్ వచ్చేసి పిహెచ్పీకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనే దాని గురించి కూడా తెలుసుకున్నాం కదా. సో ఈరోజు ఈ క్లాస్లో వచ్చేసి పిహెచ్పీకి సంబంధించిన కొన్ని ఇంట్రడక్షన్ చెప్తాను, అండ్ అలాగే వచ్చేసి పిహెచ్పీని యూజ్ చేసి మనం ప్రోగ్రామ్స్ని ఎలా డెవలప్ చేస్తాము అనే దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి ఫ్రెండ్స్, మనకు పిహెచ్పీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పిహెచ్పీ ఈజ్ నథింగ్ బట్ హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్. ఓకేనా ఫ్రెండ్స్? సో దీన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వెబ్ పేజెస్ని డెవలప్ చేస్తాము. అదేం వెబ్ పేజెస్ అంటే డైనమిక్ వెబ్ పేజెస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్. ఓకేనా? డైనమిక్ వెబ్ పేజెస్ని లేదా ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ని మనం డెవలప్ చేయాలి అనుకుంటే ఈజీగా దానికోసం వచ్చేసి మనము ఈ పిహెచ్పీ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? సో పిహెచ్పీ లాంగ్వేజ్ వచ్చేసి ఏంటంటే మనకు సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకేనా? సో సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనం డెవలప్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ వచ్చేసి మనకు సర్వర్లో ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సర్వర్లో ఎగ్జిక్యూట్ అవుతాయి ప్రోగ్రామ్స్ అన్నీ, అండ్ అవుట్పుట్ వచ్చేసి మనకు బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని బేస్ చేసుకొని మనం పిహెచ్పీని యూజ్ చేసి డేటాబేస్కి కూడా కనెక్ట్ అవ్వచ్చు, దాంట్లో డేటాని స్టోర్ చేసుకోవచ్చు, లేదా దాంట్లో ఉన్న డేటాని కూడా మనం రీడ్ చేయొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు వచ్చేసి ఏ పిహెచ్పీ అని చెప్తున్నాం కదా. సో ఈ పిహెచ్పీ అంటే ఏం లేదంటే మనకు వచ్చేసి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ కోడ్ ఉంటుంది కదా. సో ఆ కోడ్స్కి సంబంధించి దాన్ని బేస్ చేసుకొని మనము ఈ పిహెచ్పీని కూడా డెవలప్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ పిహెచ్పీలో ఏమంటుందంటే మనకు వచ్చేసి హెచ్టిఎంఎల్ కోడ్ ఉంటుంది, సిఎస్ఎస్ కోడ్ ఉంటుంది, అండ్ జావా స్క్రిప్ట్ కోడ్ ఉంటుంది, అండ్ దాంతోపాటు వచ్చేసి మనకు పిహెచ్పీ కోడ్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఈ ఫోర్ లాంగ్వేజెస్ని యూజ్ చేసి మనము పిహెచ్పీని డెవలప్ చేసేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి సాఫ్ట్వేర్ సర్వర్ని ఇన్స్టాల్ చేసాం కదా, మనం లాస్ట్ క్లాస్ వచ్చేసి వ్యామ్ సర్వర్ని ఇన్స్టాల్ చేసాం కదా. సో మస్ట్ అండ్ షుడ్గా మీరు వచ్చేసి పిహెచ్పీని యూజ్ చేసి ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా మీ సర్వర్ని ఆన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ వచ్చేసి వ్యామ్ సర్వర్కి షార్ట్కట్ లింక్ వచ్చేసి నేను టాస్క్ బార్కి యాడ్ చేసుకున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి సర్వర్ని ఆన్ చేస్తున్నాను. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, సర్వర్ని ఓపెన్ చేసేస్తున్నాను నేను. సో మనకు వచ్చేసి సర్వర్ అనేది రన్ అయిందా లేదా అని చూడడానికి ఇక్కడ చూడండి, మీరు బాటంలో చూసినట్టయితే ఇక్కడ మనకు యారో మార్క్ కనిపిస్తుంది కదా. సో ఈ యారో మార్క్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ వ్యాంప్ సర్వర్ యొక్క సింబల్ అనేది చూపిస్తుంది కదా. సో దాని కలర్ వచ్చేసి ఎలా ఉంది, మనకు గ్రీన్ కలర్లో ఉంది కదా. సో ఇలా మీకు ఆ సర్వర్ యొక్క కలర్ అనేది గ్రీన్ కలర్లో ఉంటే మనకు వచ్చేసి ఆ సర్వర్ అనేది స్టార్ట్ అయినట్టు. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు అది స్టార్ట్ అయిందా లేదా అని మీరు ఇంకో విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఏదైనా బ్రౌజర్ను ఓపెన్ చేయండి, క్రోమ్ని, గూగుల్ క్రోమ్ని. సో మనం వచ్చేసి లాస్ట్ క్లాస్లో ఇన్స్టాల్ చేసేటప్పుడే డిఫాల్ట్ బ్రౌజర్ ఏది అని మనం సెట్ చేసుకున్నాం కదా. సో నేను వచ్చేటప్పుడు గూగుల్ క్రోమ్ అనేది డిఫాల్ట్ బ్రౌజర్ లాగా నేను సెట్ చేసుకున్నాను, కాబట్టి నేను ఇప్పుడు వచ్చేసి గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేస్తున్నాను. సో గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి లోకల్ హోస్ట్ అని టైప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లోకల్ హోస్ట్ మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు ఏ బ్రౌజర్ని అయితే డిఫాల్ట్గా సెట్ చేసుకున్నారో ఆ బ్రౌజర్ని మాత్రమే మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నేను గూగుల్ క్రోమ్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి గూగుల్ క్రోమ్లో నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? సో చూడండి, లోకల్ హోస్ట్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు వచ్చేసి ఒక అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చేసి సర్వర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మీరు పిహెచ్పీని యూజ్ చేసి ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ స్టెప్ వచ్చేసి సర్వర్ని స్టార్ట్ చేయడం. ఓకేనా ఫ్రెండ్స్? సో సర్వర్ని స్టార్ట్ చేసేసాము. ఓకేనా? సో నెక్స్ట్ ఏం కావాలి మనకి, ఇంకా మనకు వచ్చేసి కోడింగ్ని రాయాలి కదా. సో కోడింగ్ని రాయడానికి మనకు వచ్చేసి ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ కావాలి కదా. సో నోట్ ప్యాడ్ కానీ, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ, సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ కానీ, అలా ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ కావాలి. సో నేను ఇక్కడ వచ్చేసి ఈ ట్యూటోరియల్స్లో వచ్చేసి నేను బ్రాకెట్ టెక్స్ట్ ఎడిటర్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? బ్రాకెట్ అనే టెక్స్ట్ ఎడిటర్ని యూజ్ చేస్తున్నాను. సో మీరు ఇదే టెక్స్ట్ ఎడిటర్ని యూజ్ చేసినా ఏం కాదు, లేదా మీకు నచ్చిన టెక్స్ట్ ఎడిటర్, నోట్ ప్యాడ్ కానీ, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ, సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ కానీ, మీకు నచ్చిన టెక్స్ట్ ఎడిటర్ని యూజ్ చేసినా కూడా మీకు ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. సో నేను ఇక్కడ నేను వచ్చేసి అయితే బ్రాకెట్స్ టెక్స్ట్ ఎడిటర్ని యూజ్ చేస్తున్నాను. సో చూడండి, బ్రాకెట్స్ టెక్స్ట్ ఎడిటర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చేసి మనం బ్రాకెట్స్ డాట్ ఐవో అనే వెబ్సైట్ని ఓపెన్ చేస్తాము. సో బ్రాకెట్స్ డాట్ ఐవో వెబ్సైట్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా డౌన్లోడ్ బటన్ ఉంది కదా. సో చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం కదా. సో దాని గురించి మనకు వచ్చేసి మనం క్రియేట్ చేసే ఫైల్స్ అన్నీ ఒక సపరేట్ ఫోల్డర్లో స్టోర్ అవ్వాలి అనుకుంటున్నాను. సో నేను దానికోసం ఏం చేస్తున్నానంటే, మనం వచ్చేసి సర్వర్ని ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, వ్యామ్ సర్వర్ని. నేనైతే లోకల్ డిస్క్ ఈలో ఇన్స్టాల్ చేసుకున్నాను. సో చూడండి, లోకల్ డిస్క్ ఈని ఓపెన్ చేశాను. సో లోకల్ డిస్క్ ఈని ఓపెన్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి పిహెచ్పీ ఫోల్డర్లో ఇన్స్టాల్ చేశాను. సో పిహెచ్పీని ఓపెన్ చేశాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యామ్ సర్వర్ ఫోల్డర్ ఉంది. సో దాన్ని
కూడా ఓపెన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఒకటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు వచ్చేసి WWW అనేది ఒక ఫోల్డర్ అనేది కనిపిస్తుంది కదా. సో ఈ ఫోల్డర్ని ఓపెన్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ ఫోల్డర్ని ఓపెన్ చేసి దీంట్లో ఒక సబ్ ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ PHP ట్యూటోరియల్స్ ద్వారా స్టోర్ చేసుకునే ఫైల్స్ అన్నింటినీ నేను వచ్చేసి ఈ ఫోల్డర్లో క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను ఓకేనా. ఈ ఫోల్డర్లోకి సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ పైన క్లిక్ చేశాను అండ్ నెక్స్ట్ ఫోల్డర్ పైన క్లిక్ చేశాను. సో న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నేను ఫోల్డర్ యొక్క నేమ్ వచ్చేసి ఏమిస్తున్నాను అంటే యూట్యూబ్ అని ఇచ్చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో నేను వచ్చేసి యూట్యూబ్ అని ఇచ్చేసాను అండ్ మనకు ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మనం క్రియేట్ చేసిన ఫైల్స్ అన్నింటినీ నేను ఈ యూట్యూబ్ అనే ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇప్పుడు ఏం చేసాము, సపరేట్గా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసాం కదా. మనం ఇంతకుముందు అయితే డైరెక్ట్గా వచ్చేసి లోకల్ హోస్ట్ని యూజ్ చేసి బ్రౌజర్లో ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది కదా. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, PHP ట్యూటోరియల్స్ని సపరేట్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో మనం ఫైల్స్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం కదా. సో మనం దానికోసం ఏం చేస్తామంటే బ్రౌజర్ని ఓపెన్ చేయండి. సో బ్రౌజర్ని ఓపెన్ చేసేసి లోకల్ హోస్ట్ అని టైప్ చేయండి. లోకల్ హోస్ట్ అని టైప్ చేశాక మనం వచ్చేసి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసాం కదా. సో ఆ ఫోల్డర్ యొక్క నేమ్ ఏంటి, యూట్యూబ్ కదా. సో చూడండి లోకల్ హోస్ట్ అని టైప్ చేసి /YouTube అని టైప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్. లోకల్ హోస్ట్ /YouTube అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే మీకు ఇక్కడ వచ్చేసి మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చేసి ఫైల్స్ని క్రియేట్ చేశాక మనము ఆ ఫైల్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి, రన్ చేయాలి అనుకుంటే వచ్చేసి మనము లోకల్ హోస్ట్ అని టైప్ చేసి ఆ ఫోల్డర్ యొక్క నేమ్ టైప్ చేసి ఆ ఫోల్డర్ యొక్క నేమ్ టైప్ చేసినట్టయితే మనకు వచ్చేసి ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ లిస్ట్ అనేది మనకు చూపిస్తుంది. సో దాంట్లో నుంచి మనకు కావాల్సిన ఫైల్ని మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి మనం లోకల్ హోస్ట్ని ఓపెన్ చేసి దాంట్లో వచ్చేసి ఫోల్డర్ని ఓపెన్ చేయాలి. మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ వచ్చేసి యూట్యూబ్ కాబట్టి లోకల్ హోస్ట్ /YouTube అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. సో దాంట్లో ఉన్న ఫైల్స్ అనేది మనకు లిస్ట్ అనేది చూపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను వచ్చేసి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తోటి చూపిస్తాను మీకు. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఒక బేసిక్ సింపుల్ PHP ప్రోగ్రామ్ని ఎలా డెవలప్ చేస్తాము అనేది నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇంతకుముందే చెప్పాను PHP అంటే ఏం లేదండి, PHPతో పాటు మనం HTML, CSS, JavaScript కోడ్ని కూడా యూజ్ చేస్తాము అని చెప్పాను కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక సింపుల్ HTML వెబ్ పేజ్ని డెవలప్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఒక సింపుల్ HTML వెబ్ పేజ్ క్రియేట్ చేశాను, డాక్ టైప్ HTML అనేసి అండ్ హెడ్ ట్యాగ్ని ఓపెన్ చేశాను, హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి టైటిల్ ట్యాగ్ని ఓపెన్ చేశాను, టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేశాను, బాడీ ట్యాగ్ని ఓపెన్ చేశాను, బాడీ ట్యాగ్ని క్లోజ్ చేశాను ఓకేనా. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు సింపుల్ HTML ప్రోగ్రామ్, నేను ఇందులో వచ్చేసి ఎలాంటి కంటెంట్ని రాయలేదు ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీనికి వచ్చేసి PHP కోడ్ని యాడ్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో PHP కోడ్ని మీరు యాడ్ చేయాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు వచ్చేసి యాంగులర్ బ్రాకెట్స్ని తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యాంగులర్ బ్రాకెట్స్ని తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, నేను వచ్చేసి లెస్ దెన్ సింబల్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్ అని తీసుకున్నాను ఓకేనా. సో లెస్ దెన్ సింబల్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్ తీసుకున్నాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే మనం వచ్చేసి క్వశ్చన్ మార్క్ సింబల్ని యూజ్ చేయాలి ఓకేనా. క్వశ్చన్ మార్క్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ మార్క్ ఓకేనా ఫ్రెండ్స్. లెస్ దెన్ సింబల్, క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్, గ్రేటర్ దెన్ సింబల్ ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు వచ్చేసి PHP అని యూజ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా. సో మనం యూజ్ చేసే కోడింగ్ వచ్చేసి ఏంటి, PHPకి సంబంధించింది కదా. సో దానికోసం వచ్చేసి మనం PHP అని టైప్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి PHP అని టైప్ చేస్తాను ఓకేనా. సో చూడండి నేను వచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను నెక్స్ట్ లైన్కి రావడానికి ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు వచ్చేసి లెస్ దెన్ సింబల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ మార్క్ అండ్ PHP అని ఉంది కదా. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు వచ్చేసి స్టార్టింగ్ ట్యాగ్ ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ స్టార్టింగ్ ట్యాగ్ ఇది వచ్చేసి స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఇక్కడ మనకు వచ్చేసి క్వశ్చన్ మార్క్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్ ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకు ఎండింగ్ ట్యాగ్ ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ స్టార్టింగ్ ట్యాగ్కి అండ్ ఎండింగ్ ట్యాగ్కి మధ్యలో మీరు ఏ కంటెంట్ని అయితే డిస్ప్లే చేయాలనుకుంటున్నారో ఆ కంటెంట్ని మనం ఈ ట్యాగ్స్ మధ్యలో రాయాల్సి ఉంటుంది ఓకేనా. సో మస్ట్ అండ్ షుడ్గా మీరు PHPని యూజ్ చేసి ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ కోడ్ని రాయాల్సి ఉంటుంది ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లెస్ దెన్ సింబల్, క్వశ్చన్ మార్క్, PHP ఇది వచ్చేసి స్టార్టింగ్ ట్యాగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ మార్క్, గ్రేటర్ దెన్ సింబల్ ఇది వచ్చేసి ఎండింగ్ ట్యాగ్ ఓకేనా. సో ఈ టూ ట్యాగ్స్ మధ్యలో మీకు కావాల్సిన అవుట్పుట్ని మీరు రాసుకోవాల్సి ఉంటుంది స్టేట్మెంట్స్ని ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా వచ్చేసి హలో అభిషేక్ అనేది ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి PHP స్టేట్మెంట్ని యూజ్ చేసి మనం ఏదైనా ఒక అవుట్పుట్ని ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఎకో అనే మెథడ్ని యూజ్ చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్. ఎకో అనే మెథడ్ని యూజ్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ని మనము బ్రౌజర్లో ప్రింట్ చేస్తాము ఓకేనా. సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎకో అనేది టైప్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్, ఎకో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒకవేళ వచ్చేసి
ఏదైనా ఒక స్ట్రింగ్ని ప్రింట్ చెయ్యాలి అనుకుంటే ఆ స్ట్రింగ్ని వచ్చేసి మనం డబల్ కొటేషన్స్లో ఇవ్వాలి, ఓకేనా? సో ఇక్కడ చూడండి, నేను డబుల్ కొటేషన్స్ ఓపెన్ చేసి దాంట్లో వచ్చేసి హలో అభిషేక్ అని చేస్తున్నాను, ఓకేనా? ఎకో అండ్ డబుల్ కొటేషన్స్లో వచ్చేసి హలో అభిషేక్ అని చేశాను, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పిహెచ్పిలో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ వచ్చేసి సెమీ కోలన్తో ఎండ్ అవుతుంది, ఓకేనా? సో సెమీ కోలన్ అనే చేశాను, ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, మీరు వచ్చేసి మెయిన్గా ఒకటి గుర్తుంచుకోవాల్సింది, మనకు పిహెచ్పి వచ్చేసి కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్, ఓకేనా? కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, మనకు వచ్చేసి మనము క్యాపిటల్ లెటర్స్లో యూజ్ చేసింది క్యాపిటల్ లెటర్స్లోనే యూజ్ చేయాలి, స్మాల్ లెటర్స్లో యూజ్ చేసింది ప్రింట్ చేసేటప్పుడు స్మాల్ లెటర్స్లోనే ప్రింట్ చేయాలి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాం అనుకోండి, ఎక్స్ అనేసి క్యాపిటల్ ఎక్స్ తోటి క్రియేట్ చేసి వేరియబుల్ని మనం ప్రింట్ స్టేట్మెంట్ ఎకో స్టేట్మెంట్ యూజ్ చేసి స్మాల్ వే ఎక్స్ని ప్రింట్ చేసాం అనుకోండి, మనకు అప్పుడు అది ఎర్రర్ వస్తుంది, ఓకేనా? సో మనకు వచ్చేసి పిహెచ్పి అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్, ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు డెవలప్ చేసేటప్పుడు స్మాల్ కేస్ని యూజ్ చేస్తున్నారు, అప్పర్ కేస్ని యూజ్ చేస్తున్నారా అని ఒకటి గమనించండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ప్రోగ్రామ్ని డెవలప్ చేసాం కదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను దీని ఏం చేస్తున్నా అంటే సేవ్ చేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, నేను వచ్చేసి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను కదా ఇంతకు ముందు వచ్చేసి, సో ఆ ఫోల్డర్లోనే నేను సేవ్ చేసుకుంటున్నాను, ఓకేనా? లోకల్ డిస్క్ ఈలో పిహెచ్పిలో మాకు సర్వర్ ఉంది, WWW ఫోల్డర్లో మనం వచ్చేసి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసాము, సో ఆ ఫోల్డర్లోనే నేను ఈ ఫైల్ని సేవ్ చేసుకుంటున్నాను, ఓకేనా? సో నేను ఏం సేవ్ చేస్తున్నా అంటే ఫైల్ యొక్క నేమ్ వచ్చేసి నేను ఫస్ట్ అని ఇస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్. అండ్ చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి HTML ఫైల్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే .html అని ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తాము, CSS కోసం అయితే .css అనే ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తాము, జావా కోసం అయితే .java అని యూజ్ చేస్తాం కదా. సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనకు వచ్చేసి PHP ఫైల్స్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి యూజ్ చేసే ఎక్స్టెన్షన్ వచ్చేసి .php, ఓకేనా ఫ్రెండ్స్? సో .php అనే ఎక్స్టెన్షన్ తోటి ఫైల్ని సేవ్ చేసుకుంటేనే మనకు అది వచ్చేసి PHP ఫైల్లోకి కన్వర్ట్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? సో మస్ట్ అండ్ షుడ్గా మీరు ఫైల్ని స్టోర్ చేసుకునేటప్పుడు .php అనే ఎక్స్టెన్షన్ని మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి first.php అనేసి స్టోర్ సేవ్ చేసేసుకున్నాను, ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి మనము ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను ఒక స్టేట్మెంట్ యూజ్ చేసి హలో అభిషేక్ అనేది ప్రింట్ చేస్తున్నాను కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, మనకు వచ్చేసి ఈ స్టేట్మెంట్ని డెవలప్ చేశాక మనం ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఇది వచ్చేసి మనకు మనం పిహెచ్పిని యూజ్ చేసి డెవలప్ చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి, సర్వర్లో ఎగ్జిక్యూట్ అయ్యి దాని నుంచి మనకు బ్రౌజర్లో అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అని చెప్పాను కదా. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను బ్రౌజర్ను ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. సో బ్రౌజర్ను ఓపెన్ చేసేసి లోకల్ హోస్ట్ అని టైప్ చేశాను, లోకల్ హోస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లాష్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫోల్డర్ యొక్క నేమ్ ఏంటి, ఇక్కడ మన ఫోల్డర్ని క్రియేట్ చేసాం కదా ఇంతకుముందు వచ్చేసి, ఏమని క్రియేట్ చేసాము, యూట్యూబ్ అని క్రియేట్ చేసాం కదా. సో చూడండి, నేను వచ్చేసి లోకల్ హోస్ట్ స్లాష్ యూట్యూబ్ అని చేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? లోకల్ హోస్ట్ యూట్యూబ్ అని చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే, సో చూడండి మనం ఫైల్ని సేవ్ చేసుకున్నాం కదా. సో ఆ ఫైల్ యొక్క నేమ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోయింది, ఓకేనా? సో చూడండి, మనం ఏమని సేవ్ చేసుకున్నాం, first.php అని సేవ్ చేసుకున్నాం కదా ఫైల్ వచ్చేసి. సో చూడండి, first.php అనేది మనకు ఇక్కడ ప్రింట్ డిస్ప్లే అయిపోయింది. సో చూడండి, first.php పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది హలో అభిషేక్ అనేది మనకు ప్రింట్ అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ మనకు టోటల్గా పిహెచ్పి ప్రోగ్రామ్స్ని ఎలా డెవలప్ చేస్తాము ఏంటి అనే దాని గురించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము సర్వర్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ని యూజ్ చేసి ప్రోగ్రామ్ని డెవలప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము బ్రౌజర్ని ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి, అంటే మనం వచ్చేసి డిఫాల్ట్ బ్రౌజర్ ఏది సెట్ చేసుకున్నామో ఆ బ్రౌజర్ని ఓపెన్ చేసి లోకల్ హోస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోల్డర్ యొక్క నేమ్ టైప్ చేసినట్టయితే మనకు వచ్చేసి మనం క్రియేట్ చేసిన ఫైల్స్ అన్నీ అందులో లిస్ట్ లాగా చూపిస్తుంది. సో దాంట్లో మీకు కావాల్సిన ఫైల్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకు అవుట్పుట్ అనేది బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి ఫ్రెండ్స్, మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది కదా. సో ఇక్కడ చూసినట్టయితే మనకు వచ్చేసి ఇక్కడ ఏం చేసాం, మనం వచ్చేసి పిహెచ్పి కోడ్ని యూజ్ చేసి ప్రోగ్రామ్ని డెవలప్ చేసాం, ఓకేనా ఫ్రెండ్స్? సో దానికోసం వచ్చేసి మనం ఏం చేసాము, HTML కోడింగ్ని మొత్తం రాసాం కదా. అంటే మనం వచ్చేసి ఒక సింపుల్ HTML ప్రోగ్రామ్ని డెవలప్ చేసాము, డాక్ టైప్ HTML అనేసి, HTML బా హెడ్ ట్యాగ్ అనేసి ట్యాగ్స్ని క్రియేట్ చేసాం కదా. సో ఇలా మనం టోటల్గా రాయడం రాయొచ్చు, బట్ ఇలా కాకుండా మీకు ఈజీగా రాయాలనుకుంటే మీరు డైరెక్ట్గా వచ్చేసి ఈ ఎకో కోడింగ్ ఉంది కదా, సో ఈ పిహెచ్పి కోడింగ్ని డైరెక్ట్గా యూజ్ చేసి కూడా మీరు ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయొచ్చు, ఓకేనా? సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మనకు వచ్చేసి HTML కోడింగ్ ఉంది కదా, సో ఆ HTML కోడింగ్ని మొత్తం డిలీట్ చేసేసాను, ఓకేనా? సో చూడండి, సెలెక్ట్ చేసేసుకొని డిలీట్ చేసేసాను, ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, ఓన్లీ యాంగులర్ బ్రేసెస్ క్వశ్చన్ మార్క్ పిహెచ్పి అని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకో స్టేట్మెంట్ యూజ్ చేసి హలో అభిషేక్, వెల్కమ్ టు PTIT అని ఇస్తున్నాను, కొంత స్ట్రింగ్ని యాడ్ చేస్తున్నాను మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. సో చూడండి, క్వశ్చన్ మార్క్ పిహెచ్పి ఎకో స్టేట్మెంట్ యూజ్ చేసి హలో అభిషేక్ వెల్కమ్ టు PTIT అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ మార్క్ అండ్ యాంగులర్ బేసిస్, ఓకేనా?
సో ఇప్పుడు మనకు వచ్చేసి సింపుల్గా పిహెచ్పి కోడ్ని మాత్రమే యూజ్ చేసి నేను ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తున్నాను, ఓకేనా? సో మీరు వచ్చేసి హెచ్టిఎంఎల్ కోడ్ని ప్లస్ పిహెచ్పి కోడ్ని యూజ్ చేసినా ఏం కాదు, ఓన్లీ సింపుల్గా పిహెచ్పి కోడ్ని యూజ్ చేసి ప్రోగ్రామ్స్ డెవలప్ చేసినా ఏం కాదు, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకు టోటల్గా పిహెచ్పి యొక్క ఇంట్రడక్షన్ అండ్ ఫస్ట్ ప్రోగ్రామ్, ఓకేనా? సో నెక్స్ట్ క్లాసెస్ నుంచి మనం డీటెయిల్గా పిహెచ్పి లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాము, ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.